విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొంగవానిపాల గ్రామ సమీపంలోని 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. వాల్తా చట్టానికి విరుద్ధంగా ఈ భూముల్లో ఉన్న చెట్లను జేసీపీ తో ఆక్రమంగా తొలగించారు. సర్వే నంబర్లు 38 39 40 41 లలో సుమారు 11 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుని చదును చేస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు. అమరగురువులు కొంగమానపల్లి పరిమళ్ళలోను 90 సంవత్సరాలను 1990 సంవత్సరాలను నీ సోడిపిల్లిపేట గ్యామ్ అనుకొని సోడిపిల్లిపేట భూములను భూములు సోడిపిల్లిపేట ఊరువల దగ్గర కొన్నాను. అది కొనే సర్వే నంబర్లన్నీ కూడా పాస్బుక్ నా పాస్బుక్లో ఉన్నాయి, డాక్యుమెంట్లో ఉన్నాయి. నేను కొన్నది కూడా సోడిపేట ఊరిలో ఉన్న వాళ్ళ దగ్గర కొన్నాను. పక్క గ్యామ్లో ఉన్నాడు ఒకడు, సోడిపేటలో ఉన్న గ్యామ్లో 4 5 ఈ 5 దా నేను కొన్నాను. 6 ఎకరాలు 70 సెంట్లు కొన్నాను నేను. ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు కూడా అది రెవెన్యూలు. ఇప్పుడు ఇప్పుడు వచ్చి 30 సంవత్సరాల దాకా నేను ఇంతవరకు కోరతోట చేశాను, తర్వాత సర్వే తోట వేసాను, నీలగిరి మొక్కలు వేసాను, అన్ని వేసాను. ఈ 30 సంవత్సరాల దాకా ప్రభుత్వం భూమి అని ఎవరు కూడా నాకు తెలియపరచలేదు. ఊర్లో వాళ్ళు కూడా ఎవరు రాలేదు. రెవెన్యూ రికార్డు కూడా రాలేదు. ఇవాళ వచ్చేది ఏదో ఊర్లో వాళ్ళు చెట్టే కంప్లైంట్ కోసం ఊర్లో వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టడానికి రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఈ నంబర్ సర్వే నంబర్ తప్పు అని చెప్పి నాకు అడుగుతున్నారు. నేను వచ్చి సర్వీస్ మన సర్వీస్ సర్వీస్ చేయించాను. అమ్మేశాను నేను. ఇప్పుడు అమ్మేస్తే కొనుక్కున్న వాళ్ళు చేయించారు. భోగాపురం మండలం కొంగవానపాలెం నివారణ అధికారులను సోడిపల్లిపేటలో ఇక్కడ ప్రభుత్వం అమరగురువులు సుమారు 7 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. తర్వాత మధు అనే అసామి అతను సిరివిలకు 4 ఎకరాలు. కానీ ఈ దగ్గర ఎయిర్పోర్టు సమాజంలో చూసి ఇటువంటి పెద్ద పొగటేశ్వర స్టేట్లు కూడా ఈ ప్రభుత్వం ఆక్రమించుకుంటే ఎమ్మార్ వాళ్ళు దరఖాస్తులు చేస్తే అయ్యే ఇది గవర్నమెంట్ భూము అనేది మాకు ఎప్పుడు సరే సాగు సాగు చేసామని చెప్పేసి ఇంకా లేదు దౌర్జన్యాలు చేస్తున్నారు. మరి దయచేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందా, ఈ చెట్లు వీళ్ళంతా కలిసి మా కులాన్ని మబ్బపెట్టి మా పేదవాళ్ళతో ఇలా ఆడుకుంటున్నారు. మాకు ఇల్లులు కానీ తర్వాత అంగన్వాడీ సెంటర్లు కానీ పేదవానికి బిల్డింగ్లు కానీ కూలి బిల్డింగ్లు కానీ ఎటువంటి కట్టుకోవడానికి స్థలాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఏటిలోకి వెళ్ళగానే స్థలాలు లేవు. అక్కడ పేటలు పెట్టేసి దళ్ళు కట్టేసి చుట్టూ పేరబడాలు కలిస్తే మాకు ఎటువంటి బతుకు తీరు లేక చేస్తున్నారు. ఈ భూస్వాములు ఏమైనా మేము అది మేము సాగు చేసుకుంటాం. అది మాకు దగ్గర ఉండాలి గవర్నమెంట్ భూమి. అది మా ఎంత దయించా గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమిని గురించి ఎక్కడైనా మీరు దయచేసి మాకు సహకరించాలని చెప్పేసి మరి మరి కోరుతున్నాం. సోడిపల్లిపేట గ్రామంలోని సుమారు 4 ఎకరాల వరకు భూమి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అది అమర గురువులు అనే వ్యక్తి ఎన్క్రోచ్ చేస్తున్నారని మా విఆర్ఓ గారు విలేజ్ సర్వేయర్ గారు మాకు ఇంటిమేట్ చేస్తున్నారు. దాని మీద మేము పూర్తిగా ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణయం చేసాము. అవతల వ్యక్తులను కూడా పిలిపించున్నాం. గ్రామస్తులు బాగా సఫర్ అవుతున్నారు దీనివల్ల. అందుకని చెప్పి ఎన్క్రోచ్మెంట్ ఎంతవరకు ఉందో మొత్తం గుర్తించాము. ప్రభుత్వ భూమిని గుర్తించాము. ప్రభుత్వ భూమి గురి అనే బోర్డు కూడా మేము పాతాము రూల్ ప్రకారం. అలాగే ఎవరైతే ఎన్క్రోచ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అమర గురువులు, ఆయన లక్ష్మణరావు అని, ఆయన ఎరుపల లక్ష్మణరావు అనే వ్యక్తితోనే ఈరోజు చేయించాడు. వాళ్ళిద్దరిని కూడా క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి తహసీల్దార్ గారు ఆదేశించి ఉన్నారు. అతని ఆదేశం మేరకు ఆల్రెడీ మేము వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసుకున్నాము. సర్వే నంబర్ లేదు సార్. 38 38 39 48. ఎన్ని ఎకరాలు సార్? సుమారు 6 ఎకరాలు ఉన్నాయి. దీంతో పాటు ఏమన్నా ఇంకెవరు ఉన్నారా? ఇది ఈయన వేరే వ్యక్తి అండి. రవీంద్ర వర్మ అనే వ్యక్తికి ఎవరైతే ఈయన గురువులు అని ఉన్నారో ఆయన అమ్మేశారని చెప్తున్నారు. అయితే ఆ గురువులు గారు సమర్పించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పుడు సర్వే నెంబర్ల వల్ల ఆయన చేస్తున్నారు. ఆ సర్వే ఆ డాక్యుమెంట్లు కూడా మేము పరిశీలించాము. అవన్నీ కూడా సర్వే నెంబర్లు తప్పు. ఆయనకి మండల సర్వేయర్ గారికి అప్లైన్ కోసం దరఖాస్తు చేసుకోమని కూడా సూచించాము. ఆయన ఏవైతే ఉన్నాయో జరాయితీ భూములు ఆ డాక్యుమెంట్ ప్రాప్తికి చూసి కన్ఫర్మ్ చేస్తారు మండల సర్వేయర్ గారు. నెక్స్ట్ ఇందులో 10 ఏళ్ల నుంచి మధు అనే వ్యక్తి రొయ్యల వ్యాపారం చేస్తూ చెరువుని కబ్జా చేసి ఉన్నాడు కొంచెం ప్రభుత్వ భూమి. అది ఆయనకి ఏమైనా పత్రాలు ఏమైనా ఆయన దగ్గర ఉన్నాయేమో అని చెప్పి ఆయన్ని మేము ఆల్రెడీ నన్ను ప్రశ్నించడం జరిగింది. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు. మాకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పేపర్స్ తీసుకుని తహసీల్దార్ వారి కార్యాలయం తహసీల్దార్ గారి ముందు హాజరవుతానని చెప్పారు. ఆయన హాజరైన పిమ్మట ఒకవేళ ఏమైనా సరే ఇది ఎన్క్రోచ్మెంట్ ఉన్నట్టయితే తదుపరి నిమిషం దీని మీద చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.